يعني يعني It's late. Arko. Come on. డాక్టర్ ప్రసాద్, మీరు చెప్పినట్టు జెన్నీని బయటికి తీసుకునేది. మీరు చెప్పిన తర్వాతే మళ్ళీ ఇంటికి వస్తాం. ఇదే జెన్నీ రూమ్. పొద్దున్న జెన్నీ ట్రీట్మెంట్ ఎలా అయింది? బాగానే అయింది. ఇట్స్ టేకింగ్ టైం. మరీ టైం పడుతుందంటే ఓటీకి పంపించండి. తల తెరిచి వైరింగ్ మార్చి పంపించేస్తాను. 2 డేస్ షుల్ బి పర్ఫెక్ట్లీ ఫైన్. గుడ్ నైట్. నేను నా దారిలో ట్రై చేస్తున్నా. హిప్నోథెరపీ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. హిప్నోథెరపీనా? ఆ గడియారాన్ని ఆడిస్తూ మ్యాజిక్ చేస్తారు కదా? అదే. నేను చూడొచ్చా? షూర్, వై నాట్. ఫ్యాంటాస్టిక్. వెళ్ళే దారిలో డ్రాప్ చేస్తావా? షూర్. దారిలో చిన్న స్మాల్ మందు కొట్టి బండి నడిపితే నా పెళ్ళం చెప్పులు వేసుకుని కొడుతుంది. నేను వచ్చి చూడొచ్చా? నేను డాక్టర్ని రా, అన్ని చూడదాం. హాయ్ బేబీ, పాలు ఇంటికి రమ్మన్నారు. నేను వెళ్ళొస్తా. నాకు టీ పెడతావా? క్రిష్, కొన్ని రోజులుగా నాకు డౌట్. అనిలు ఇదా అదా? రోజు రాత్రి ఇక్కడికి వచ్చేగా పడుకుంటున్నాను. సో ఇదే మన ఇల్లా ఉంటుంది. హే, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉందని తెలుసు, కానీ వాళ్ళు ఇక్కడ ఉంటారా, వేరే ఇంటికి వెళ్తారా, లేదా వేరే ఎక్కడికైనా వెళ్ళి చేస్తారా, అది పా చూసుకుంటారు. నువ్వు నీ పని మాత్రం చూసుకో. అయితే జనని అలాగే వదిలేమంటావా? చుట్టి చుట్టి ఆ పిల్ల పేరు వచ్చింది చూసావా? లక్ష్మి, నేను డాక్టర్ని, తను నా పేషెంట్, అంతే. నీకు అర్థం కాకపోతే అది నీ ప్రాబ్లం. తనకు బాగా అయినంతవరకు నేనే చూసుకుంటాను, చూస్తాను. స్టార్ట్ చేద్దామా? జెనీ, కళ్ళు మూసుకో. టేక్ ఎ డీప్ బ్రెత్. ఫోకస్ ఆన్ ద డార్క్నెస్. ఈ టికింగ్ శబ్దం వినపడుతుందిగా, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇప్పుడు నీకు నిద్ర రావచ్చు, డోంట్ ఫైట్ ఇట్. అలాగే రిలాక్స్ అవ్వు. ఇప్పుడు నేను ఇలా చిటికేస్తే నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి, ఓకే? మళ్ళీ ఈ శబ్దం వినిపిస్తే నువ్వు కళ్ళు తెరవాలి. ఇది ఓ ఆన్ ఆఫ్ స్విచ్ అని మైండ్లో ఉంచుకో. అలాగే ఫాలో అవ్వు. జెన్ని, ఈ ఊరికి రావడం నీకు ఇష్టం లేదా? పాత చోటికి వెళ్ళాలనిపిస్తుందా? మొదట్లో నాకు నచ్చలేదు, ఆ తర్వాత నాన్న ఇక్కడ ఉండడానికి రీజన్ చెప్పి కన్విన్స్ చేశారు. ఇప్పుడు ఈ చోటు, పక్కింట్లో క్రిష్, ఈ చలి, అన్నీ నాకు చాలా నచ్చాయి. అన్నీ నచ్చినప్పుడు ఎందుకు ఆ కొండపైకి వెళ్ళావు? నేనెప్పుడు వెళ్ళాను? ఆ రోజు కొండ మీదకి వెళ్ళి ఎందుకు అందరినీ భయపెట్టావు? లేదు, నేను వెళ్ళలేదని చెప్తున్నానా? అయితే పోయిన వాళ్ళతో నేను మాట్లాడచ్చా? ఎందుకు సైలెంట్గా ఉన్నావు?
అడిగేది నిన్నే, చెప్పు. ఇది నా చోటు, ఇక్కడ ఎవరూ ఉండకూడదు. ఇది చెప్పడానికి నువ్వెవరు? తన పేరు. ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? చింతిన రక్తాన్ని తుడుచుకుంటున్నాను. వేకప్ జెనీ. నేనేం చెప్పాను? నానా, మీ ఫ్యామిలీ ప్రీస్ట్ ఎవరన్నా ఉన్నారా? ఫాదరా? ఎందుకు? చెప్తాను. మేము పెంటెకోస్టల్ క్రిస్టియన్స్. ఈ లోకల్ చర్చ్లో ఫాదర్ జోషువా అని ఒకరున్నారు. మనం ఇప్పుడు జెనీని కాపాడాలంటే ఆయన హెల్ప్ మనకు అవసరం. Earth to earth, ashes to ashes, dust to dust. Sure and certain hope of resurrection on the last day, into your hands, O merciful Savior, we commend your servant and we commit the body to the ground. Blessed peace of everlasting rest in the company of glorious company of saints of light. Amen. Prasadam ivadam makalavattu. కానీ ఈరోజు ప్రసాదే మమ్మల్ని చూడ్డానికి వచ్చారు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? పాల్ కూతురు జెన్నీకు ఎక్సార్సిజం చేయాలి. ఎక్సార్సిజం? బిడ్డ ఒంట్లో దయ్యం ఉందా? ఐఎమ్ ఎ ప్రొఫెషనల్ సైకియాట్రిస్ట్. జెన్నీ లోపల ఖచ్చితంగా ఏ దయ్యమూ లేదు. అప్పుడు నేనెందుకు? జెన్నీ నిజంగానే సంతోషంగా లేదు. వాళ్ళ అమ్మ చనిపోవడం తను జీర్ణించుకోలేకపోయింది. తన మనసులో ఏవేవో ఊహించుకోవడం మొదలుపెట్టింది. అది తను ఎంతగా నమ్ముతుందంటే ఏది నిజం ఏది కల్పనో జెన్నీ నిర్ణయించుకోలేకపోతుంది. తను ఇక్కడ చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. ఇదంతా ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకుండా తనలో లీజింగ్ అనే ఓ చైనీస్ దెయ్యం ఉందని ఊహించుకుంటోంది. ఎందుకు లీజింగ్ అంటే, బుక్లో చదివి ఉండొచ్చు, సినిమాలో లేదా ఇంటర్నెట్లో చూసుండొచ్చు, మొదట్లో బోర్ కొట్టి కూడా ఇదంతా మొదలెట్టి ఉండొచ్చు. ఇప్పుడు లీజింగ్ మిమ్మల్ని ఇంట్లోంచి తెరమేయాలని చూస్తుందని తను నమ్ముతుంది. డాక్టర్, వన్ సెకండ్. మేమిద్దరం క్లియర్గా విన్నాం, తను చైనీస్లో మాట్లాడింది. నేను గూగుల్ ట్రాన్స్లేట్ లో చెక్ చేశాను. గూగుల్ ట్రాన్స్లేట్? జెన్నీ తనను తానే ఏమర్చుకుంటోంది. క్లాసిక్ సైకోసోమాటిక్ బిహేవియర్. సో ఊరికే ఓ ఫేక్ ఎక్సార్సిజం చేసి మనం తనని ఏమార్చి దీనికంతా ఓ ముగింపు ఇవ్వాలి. మెడిసిన్ లో వేరే ట్రీట్మెంటే లేదా? ఈ ఫేక్ ఎక్సార్సిజం కూడా ఓ ట్రీట్మెంటే పాల్. అప్పుడే జెన్నీ తనలోంచి లీజింగ్ బయటికి పోయిందని నమ్ముతుంది. నేను ఎక్సార్సిజం ప్రొసీజర్ ని పూర్తిగా చేస్తాను. మీరు ట్రీట్మెంట్ అనే అండి లేదా ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. నేను అది బ్లెస్సింగ్ అనే నమ్ముతాను. డోంట్ వరీ.
our child will be all right.